కేటీఎం కూడా ఏం చేసిందంటే అక్కడ టర్న్ అవుతుందని చెప్పి ఈ సైడ్ నుంచి కొట్టేసింది నా కరెక్ట్ నా కార్ ముందు వచ్చి నమస్కారం ఎలా ఉన్నారు అన్న బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ టు అక్షం బ్లాగ్స్ అన్న ఈరోజు నైట్ వెళ్ళిన 6 గంటలకు అట్లా డివైస్ ఆన్ చేసిన కుకింగ్ రాలేదు కాకపోతే ఒకసారి నైట్లో ఒకసారి 10-12 గంటల వరకు చేసిస్తే అసలు మార్నింగ్ పూట అర్నింగ్ ఎక్కువ ఉంటుందా ఈవినింగ్ పూట అర్నింగ్ ఎక్కువ ఉంటుందా అనేది తెలుసుకుందామని అయితే చేసిన యాక్చువల్లీ ఓల్రెడీ బుకింగ్ అయితే వచ్చినాయి 2 తీసుకోలేదు కాకపోతే ముంకొట వచ్చింది నాకు గచ్చిబౌలి షేర్లింగంపల్లి తీసుకున్నా చూసాం అంటే ఈవినింగ్ పూటకి నైట్ పూటకి రేట్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయని చూసామని ఇది చేస్తున్నాను ఓన్లీ 10 గంటల వరకు చేస్తా ఎక్కువ చేయగా చూసాం ఏమవుతుంది ఓకేనా ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేస్తారు ఇక్కడే సపోర్ట్ చేయండి ఓకేనా మొత్తానికి అయితే డ్రాప్ అయిపోయిందన్న డ్రాప్ అయిపోయింది దగ్గర దగ్గర 35 కిలోమీటర్లకి మన అన్ని ఇచ్చిండు 420 రూపాయలు ఎంత ఇచ్చిండు ఇక్కడ ఉన్న తెల్లాపూర్ దగ్గర అన్నీ 3 యాప్లు ఆన్ చేసినా కానీ ఏ బుకింగ్ అయితే మొదలట్లేదు ప్రస్తుతానికి చూసాం ఏంది ఏంది అని సంగతి ఒక 10 నిమిషాలు తెలిసిపోతాం నాకు కాకపోతే ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలని అర్థం అవుతుంది అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా మంచి ఎక్కడ ఉందా ఐడియా లేదు ఇక్కడ కాబట్టి చూసాం నెక్స్ట్ బుకింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఓకేనా ఏం చెప్పాలా నా సంగతి అసలు ఏం అర్థం అవుతలేదు చెక్ ఉంది అసలు ఈవినింగ్ అనసరి చాలా పండి అనిపిస్తుంది ఈవినింగ్ ఉంటుంది కదా ఇక్కడ అనుకుంటే ఈవినింగ్ వేస్తే అస్సలు లేదన్న తెల్లాపూర్ మరి ఏరియా బుకింగ్స్ రావేమో అనిపిస్తుంది పక్క బుకింగ్స్ అయితే లేవు అసలు 1 అవర్ అయిపోయింది దగ్గర దగ్గర 1 అవర్ అయిపోయిందన్న 10 కిలోమీటర్ రిటర్న్ వచ్చిన 11 కిలోమీటర్ రిటర్న్ వచ్చిన బుకింగ్స్ అస్సలు లేవు నేను ఇప్పుడు పార్ట్ టైం అంటున్నా ఇంకా కాకపోతే అన్ని కూరగాయలు ఉండవు అది కూడా చెప్తున్నాను మీకు టైం అనేది ఉంటుంది అంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా మేబీ రాంగ్ టైంలో రాంగ్ ఇలా బుధవారం కదా మేబీ ఇలా వెళ్ళారేమో అట్లా కూడా ఉండొచ్చు కాకపోతే ఈవినింగ్ పూట వెళ్ళడం బెనిఫిట్ ఉందా లేదా అనేది 9 అవుతుంది ఇప్పటికైతే ఒకటే బుకింగ్ అయింది అది 40 కిలోమీటర్లు కొట్టిన దగ్గర దగ్గర వచ్చిన 420 రూపాయలు 10 రూపాయలు కిలోమీటర్ వాడు ఇంకా 10 కిలోమీటర్లు ఇంకా మనం రిటర్న్ వచ్చినాం కాబట్టి చూసుకోవాలన్న ఏందో ఏమో లెక్క ఏం అర్థమైతే లేదు కాకపోతే బుకింగ్ మాత్రం వస్తా కాబట్టి ఒక బుకింగ్ వచ్చింది 8 కిలోమీటర్ పికప్ అంట డ్రాపింగ్ వచ్చేసి 4 కిలోమీటర్ అంట మధ్యలో ఏమవుతుందంటే 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ వేయడం అనుకోన కంపల్సరీ క్యాన్సిల్ చేసేది దాంట్లో 20 రూపాయలు ఇచ్చేసి అది పోవడమే అవసరం లేదు అప్పుడు అర్నింగ్ ఎంత చూపించింది దానికి 180 రూపాయలు ఎంత చూపించింది వన్ ట్యాక్స్ కూడా 160 రూపాయలు ఇస్తాడు అవసరమా మనకి 8 కిలోమీటర్ పికప్ అంటే 5 కిలోమీటర్ పోయినా క్యాన్సిల్ చేసేసింది అనుకో 20 రూపాయలు 10 రూపాయలు ఇస్తాడు మనకు అవసరం లేదు అది అందుకే పోలేదు దాని తర్వాత ఒక్క బుకింగ్ రాలేదు అని నిజంగా దేంట్లో పోగలేదు మొత్తానికి అయితే వచ్చేసినా నియర్ బై ఇంటి దగ్గర వచ్చేసినా అనుకోండి కాకపోతే నా కిస్మత్ ఎట్లుందంటే పట్టణం జంప్ చేసినా కాబట్టి జర గచ్చిబౌలి మనం వెళ్ళా కదా ఆ తెల్లాపూర్ అనేది ఆ ఏరియా వెళ్ళకపోతే మాత్రం కొద్దిగా ఉంటుందేమో అనిపించింది అంటే చిన్న చిన్న కొట్టినా అయిపోతుండే అనిపిస్తుంది ఓలాలో లాంగ్ కొట్టి కానీ అక్కడ వెళ్ళాలనే పుట్టిన కాకపోతే బుకింగ్స్ అయితే అక్కడ లేవన్న తెల్లాపూర్ సైడ్ ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి వస్తారు కాబట్టి అక్కడ సైడ్ అయితే బుకింగ్స్ అయితే లేకుండే దాని తర్వాత మళ్ళీ నేను ఎక్కడ వచ్చినా గచ్చిబౌలికి వచ్చిన నియర్ బై ఒక 15 కిలోమీటర్స్ అట్లా బయటకు వచ్చినాను తెల్లాపూర్ నుంచి అక్కడ వచ్చిన తర్వాత మనకి ర్యాపిడో నుంచి మనకు బుకింగ్ వచ్చింది జూబ్లీహిల్స్ అది 160 ఎంత వచ్చింది మీకు స్క్రీన్ షాట్ పెడతా ఫస్ట్ దానికేమో 420 440 ఎంత వచ్చింది సెకండ్ దానికి 160 170 సమ్ చేంజ్ ఉంది అది మీకు స్క్రీన్ షాట్ పెడతా ఆ నుంచి నాకు కిస్మత్ ఎట్లుంది చూడండి నేను చెప్తున్నా కదా దాని తర్వాత మనకి వచ్చింది నార్సింగ్ బుకింగ్ వచ్చింది ఓలా నుంచి పికప్ చేసుకుందాం పికప్ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత అన్న సాబు అంటే అన్న ఏమంటాడు బయటికి వెళ్ళాము అంటే వేరే లొకేషన్ కావాలని చెప్పి ఏ నేను అనుకున్నా మళ్ళీ వేరే ఏ లొకేషన్ పెడుతుందేమో అనుకున్నా అంటే మళ్ళీ ఇటు నా ఇంటి రూట్ కాకుండా వేరే రూట్ పెడుతుందేమో అనుకున్నా లేదు నాకు మళ్ళీ శాతంరాయి పోయిందంటే శాతంరాయి ఇక్కడ అంటే మళ్ళీ శంషాబాద్ అని చెప్పి నేను అప్పుడు అనుకున్నా ఆయన కరెక్ట్ టైంలో దగ్గర ఆయన అనుకున్నా అన్న సార్ శాతంరాయి అనగానే ఆయన ఏం బుకింగ్ చేయలేదు ఆయన యాడ్ చేయలేదు ఆయన ఏం చేసిన ఇక్కడ నర్సింగ్ దింపంగానే
మళ్ళీ వేరే బుకింగ్ కొట్టాలా మళ్ళీ ఎట్లా అని చెప్పాడు. లేదు సార్ నేను చెప్పినా లేదన్న, మీరు డబ్బులు ఇచ్చేయండి నేనే వదిలేస్తా అని చెప్పాను. దానికి 530 రూపీస్ ఇంత చూపించింది, నాకు 530 రూపీస్ ఇచ్చేసింది క్యాష్. అంటే క్యాష్ అంటే గూగుల్ పే చేసి అదే అనుకున్నా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొట్టుకోవాలి, జూబ్లీస్ పోయిన తర్వాత నార్సింగ్లో ఎట్లయినా మై హోమ్ ఉంది కదా, అకౌంట్స్ మేబీ దొక్కుతూనే ఉండొచ్చు, కిస్మత్ బాగుంటుంది. నేను అట్లా అనుకున్నా కానీ చూడండి ఇట్లా రైట్ క్యాష్ రూపంలో 530 రూపీస్ చూపించింది. 530 రూపీస్ వేసి ఫస్ట్ 318 రూపీస్ అయితే మనోడు ఏం చేసింది, 380 అనుకుని 380 కొట్టేసాడు. అరే లేదు ఇట్లా కొట్టేసినా అంటే లేదన్నా పర్వాలేదు మళ్ళీ నెక్స్ట్ ఇట్లా చూస్తావు కదా దాంట్లో నుంచి కట్ చేసుకో అని చెప్తా. అయితే దాని తర్వాత మళ్ళీ 460 అయితే వేసాను. అయితే ఇవాళ అర్నింగ్ అన్నా పార్ట్ టైం జాబ్ ఇంతవరకు ఇచ్చిన ఎన్ని గంటకి వెళ్ళినా 6 గంటకేమి వెళ్ళా అనుకుంటా, 6 7 నేను మీకు స్క్రీన్ మొత్తం ఫస్ట్ బుకింగ్ ఉంటుంది కదా ఆల్రెడీ చేసాను కదా, 7 పెట్టుకున్నాను నియర్ బై 7 అనుకోండి, 7 8 9 10 11 అవుతుంది 5 గంటలు అనుకుంటాను. 5 గంటలల్లో 15 వందలు కొట్టినాను. గుడ్ ఆ మేడం మీరు చెప్పండి 100 కిలోమీటర్ తిరిగిన కిలోమీటర్ కూడా మా 100 కిలోమీటర్ దాంట్లో నుంచి మన వేస్టేజ్ అయితే 15 కిలోమీటర్ వేస్ట్ అయ్యారు. అంత లాంగ్ నుంచి వస్తున్నా కదా అది వేస్ట్ అయిపోయింది మనకి. 15 కిలోమీటర్ అయితే దండిగా అయిపోయినాను. అది అది సంగతి. కాకపోతే పార్ట్ టైంలా ఉందనా, కాకపోతే ఇంకోటి ఏమైందంటే మన జూబ్లీస్ దగ్గర ఆయన కేటీఎం బైక్ అనుకుంటా మధ్యలో ఒక బండి ఉండే కార్ నా పనిగా ఏం చేసినా రైట్ టర్న్ చేసుకోవాలి ఒక దగ్గర నా స్పీడ్లో నేను టర్న్ చేసుకుని కేటీఎం కూడా ఏం చేసినంటే అక్కడ టర్న్ అవుతుందని చెప్పి ఈ సైడ్ నుంచి కొట్టేసింది. నా కరెక్ట్ నా కార్ ముందు వచ్చేసింది ఆయన. వాళ్ళ బండి దిగి అది చూడాలి ఇక ఇది లేదా అది లేదా హెల్మెట్ పెట్టుకుని కేటీఎం బైక్ లేడీస్ ఉండే వెనుక కాబట్టి నే వల్ల నిజంగా చెప్తున్నా ఆ లేడీస్ లేకపోతున్న ఉంటేనే మన పని మంచిగా చేస్తున్నా. అసలు రాంగ్ రూట్ వచ్చింది వాడు, అసలు టర్నింగ్ చేసుకోవద్దు బండి తిరుగుతున్నప్పుడు అది అక్కడ ఆగాలి యాక్చువల్లీ అది ఉల్టా రాంగ్ రూట్ వచ్చి ఉల్టా అన్నట్టు. కానీ అక్కడ లేడీస్ ముంగట ఏం మార్గదర్శనం చేయదు కదా. ఆల్రెడీ ఒకసారి ఇట్లనే ప్రాబ్లం అయితే ఏమైంది మనకి, మన ఐడి బ్లాక్ చేసిన సింపుల్ కాల్ చేసిండు ఓలా ఉనికి ఇట్లా ఇట్లా అయింది యాక్సిడెంట్ అయింది. అసలు యాక్సిడెంట్ ఏం కాలేదు బంపర్ కాగానే దాని వెనుక ఎంత తిప్పలు పడ్డా మనం, చాలా తిప్పలు పడ్డా. మీరు పాత వీడియోలు చూస్తే అర్థమవుతుంది నాకు చాలా తిప్పలు పడ్డా దానికి. ఒక 20-30 రోజులు బంద్ అయింది. కాకపోతే అదే ఆలోచించే ఇప్పుడు ఇంత కిరికిరి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళా వీళ్ళు ఫోన్ చేసి ఇటు ఇట్లా కొట్లాడుకోరు ఏదో ఒకటి రీజన్ చెప్పిన అనుకోండి. మనం సింపుల్గా వాడు ఐడి బ్లాక్ చేస్తాడు మళ్ళీ దాని గురించి 10-15 రోజులు ఫస్ట్కి రేట్లు ఎట్లున్నాయో తెలుసు కదా కనీసం ఏదన్నా కొద్దిగా ఉంటుందని ఇట్లయితే మైండ్లో అప్పటికప్పుడు అన్నీ ఆలోచిస్తే గమ్మున ఏమన్నా సారీ అని చెప్పినా అండి చెప్పినా సారీ అండి నా తప్పు లేదు నాకు తెలుసు. కాకపోతే వెనుక లేడీస్ ఉన్నారు ఒక నలుగురు కాదు 3 లేడీస్ ఒక జెంట్స్ ఉన్నారు. వాళ్ళ ముంగట ఆపి కిరికిరి చేద్దామంటే కాదు, మళ్ళీ కిరికిరి చేసిన మళ్ళీ వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి మళ్ళీ కంపెనీ వాడు మన ఐడి బ్లాక్ చేస్తాడు రీజన్ ఇచ్చి చెప్తాడు. అవన్నీ అవసరమా అనిపించింది. దాని తర్వాత సారీ అంతే చెప్పలేదు అని చెప్పినా సరే నీది ఎక్కువ మాట్లాడలేకపోయినా నాకు ఏం అర్థమైతే లేదు ఎందుకంటే లేడీస్ ఉన్నారు ఒకటి ఏం మాట్లాడినా నాకు అర్థమైతే లేదు. దాని తర్వాత బండి దిగి నేను కూడా దిగిన బండి దిగి ఏందా కళ్ళు కనిపిస్తలేవా ఈ కనిపిస్తలేవా అన్నాడు. నేను నువ్వు వచ్చింది రోడ్లు అవన్నీ కాదు నువ్వు ఆ బండిగా వస్తుంది కానీ నువ్వు టర్న్ చేసుకుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు. గమ్మును ఇట్లానే ఉండిపోయినా ఏం మాట్లాడినా చెప్తున్నా కదా ఏం మాట్లాడే. దాని తర్వాత మళ్ళీ మా పక్కన కూర్చున్నాయన పోనీ అంటే గమ్మున అయిపోయినా ఆడు కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు బండి కొద్దిగా రేసి ఇట్లు ఇచ్చిన ఎందుకంటే చెడా ఉండే ఇంకా మళ్ళీ మనం కట్ అయిందేమో మళ్ళీ వచ్చి ఏమైంది అన్నాడు. ఏమైంది బండి పోతలేదు కదా రేస్ చేసిన అంటే జాగ్రత్త నడిపి భయ్యా రాత్రిపూట ఇట్లా నడిపిస్తే ఎట్లా అంటు ఉంటాను అన్న చెప్పినా కిస్మత్ బాగుందిరా ఆయన చెప్తున్నా నిజంగానా. అక్కడ లేడీస్ లేకుండా జెంట్స్ ఉన్నా నేను ఎవరు అక్కడ నా బండిలో ప్యాసింజర్ లేకపోతే అందరం కంపల్సరీ కిరికిరి పడుతుండే ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రాబ్లం అయింది ఒకసారి. అసలు ప్రాబ్లం లేకున్నప్పుడు ఓన్లీ ఐడి బ్లాక్ చేసినారు అంతే, దాని గురించి ఎంత ప్రాబ్లం అయిందో నాకు తెలుసు. అది 20-30 రోజులు మన ఐడి బ్లాక్ చేశారు. అట్లయితే ఇట్లా కాదు ఇప్పుడు మాట్లాడేవాడి కొట్లాడితే ఏం రాదు అని గమ్మున అయిపోయినా ఏం చెప్పాలి గమ్మున అయిపోయి వదిలేసిన ఆడు ఏం చేసిన రెండు అరేంజ్ చేసినా కదా చూసి నడిపించాలి భయ్యా రాత్రిపూట అంటే వచ్చినప్పుడు వచ్చేది చెప్పేసింది అనే అనేసిండు కళ్ళు కనిపిస్తా అవి కనిపిస్తా మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ చూసి నడిపించాలి భయ్యా అది ఇది అంటున్నా. సింపుల్గా చెప్పాలంటే వాడి మిస్టేక్ నేను నా టర్నింగ్లో నేను ఉన్నా అసలు యాక్చువల్లీ ఇట్లా రావద్దాడు ఇట్లా వచ్చి మరీ ఇట్లా క్రాస్ అయ్యి రాంగ్ రూట్లో వచ్చి టర్న్ తీసుకుంటూ ఉంటాను అని అంటున్నాను. నాకు క్లిక్ అయింది అక్కడనే కానీ కొట్లాడితే ఏం రాదు ఇప్పుడు ప్యాసింజర్ మళ్ళీ
ప్రాబ్లం చేస్తున్నా అని చెప్పి ఇక నేను ఏమనలే ఇక వాడిని వదిలేసిన వాడు ఏమనలే అన్నాయంటే కళ్ళు కనిపిస్తలేవా అట్ల ఇట్లా టర్న్ చేసుకున్నావు అని నన్ను అంటున్నాడు. అంటే అది ఒక ప్రాబ్లం ఏందన్నా, కాకపోతే రాత్రిపూట అదే ఉంటుంది టెన్షన్, స్పీడ్లో ఉంటారు కదా అది ఒక ప్రాబ్లం. రాత్రిపూట రిస్క్ జాబ్ అన్న, డ్రైవింగ్ జాబ్ అంటే రాత్రిపూట రిస్క్. ఎవడో ఎట్లా ఉంటాడో తెలియదు, ఎవడు ఎక్కడ ఆపమంటాడో తెలియదు. తెలిసిన లొకేషన్లో పోయి ఆపితే ఓకే, కానీ తెలియని లొకేషన్లో పోయి మాత్రం దయచేసి బండ్లు మాత్రం బుకింగ్ మాత్రం తీసుకోకండి. నా సజెషన్ మాత్రం అదేనా, బయట తెలియని ఏరియాలో పోయి మీరు బుకింగ్ మాత్రం తీసుకోకండి, అది డేంజర్ అది. ఓకేనా, మొత్తం కలిసి ఫస్ట్ బుకింగ్ తెల్లాపూర్ది, మళ్ళీ చెప్తున్నానా సారీ, తెల్లాపూర్ది 490 ఎంత అయింది, దాని తర్వాత ర్యాపిడో బుకింగ్ 160, దాని తర్వాత ఇది వచ్చేసి 250 రూపీస్ ఎంత వచ్చింది నార్సింగ్ టాపిస్, మళ్ళీ పర్సనల్ బుకింగ్ 530 రూపీస్, మొత్తం కలిసి దగ్గర దగ్గర ఒక 1500 అయింది అనుకోనా. 1500 అంటే 1500 100 కిలోమీటర్లు, ఓకే నాట్ బ్యాడ్, ఓకే ఉంది. కాకపోతే అంత తిరిగినట్టు అనిపించలేదు, ఏమనిపించలేదు, జప్ జప్ కొట్టాం కాబట్టి. ఇంకోటి నేను అది ఏరియా కూడా తక్కువ కదా, మేబీ వేరే ఏరియాలు ఉంటే మాత్రం ట్రాఫిక్ జామ్ ఉంటుండేమో. ఏమో ఇదైతే అయిందన్నా, ఇలాగైతే ఇలా ఫస్ట్ కదా అందుకే వెళ్ళినా, లేకుంటే వెళ్ళకపోతున్నా. ఇంకో మన పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి ఎట్లుంటుందని చూపించడానికి కూడా వెళ్ళినా, ఏదో ఒక చిన్న శాంపుల్ అన్నా, కాకపోతే మార్నింగ్ అర్నింగ్ ఎట్లుంటుందని చూపిస్తాను. నైట్ నైట్ అవుట్ చేయదా అనుకుంటా, కానీ చేయలేనా నాకు వల్ల కాదు అది నైట్ అవుట్ చేయడం. ఎందుకేమో ఎందుకంటే మనము ఎక్కువ రిస్క్ తీసుకోలేమన్నా ఈ ఫీల్డ్లో, వీలైనా ఈ ఓలా ఊబర్ నమ్మి మాత్రం చూద్దాం ఏమవుతుంది అనేది. ఫస్ట్ అయితే ఈరోజు అయితే ఇదన్న అర్నింగ్. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చిన్నగా చేసినా 5 అవర్సే, 6:30 వెళ్ళినా 7 అనుకున్నానా, 8, 9, 10, 11 5 గంటలు అనుకున్నా, 4 గంటలు అండి, 5 గంటలు పెట్టుకోండి. ఓకే 5 గంటల్లో 1500 సంపాదిస్తారు, గుడ్ ఆ బ్యాడ్ అనేది మీరే కామెంట్లో వేసి పెట్టండి. ఓకేనా, ప్లీజ్ అన్న, రాత్రిపూట మాత్రం డ్రైవింగ్ జాగ్రత్త చేయండి. ఎవరైనా చేసినా రాత్రిపూట మన క్యాబ్ డ్రైవర్ అన్నకి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నానా, దయచేసి డ్రైవింగ్ మాత్రం స్లో చేయండి. స్పీడ్ పోతే మనకి వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదన్నా. మనకేం అవార్డులు ఇవ్వాలి ఓలా ఊబర్లో ఎడైతే, కాకపోతే మన బండి సేఫ్ ఉండాలి, మనం సేఫ్ ఉండాలంటే ప్లీజ్ స్లోగా ఉండండి. ఓకేనా, బాయ్.